మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ మూడు రోజు సమావేశాల్లో రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సభకు హాజరై ఇందుకు సంబంధించిన చర్చల్లో పాల్గొననున్నట్లు తెలిసింది. ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేసీఆర్ తొలిసారిగా సభకు హాజరు కానున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ సభకు ఒక్కసారి కూడా హాజరు కాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారిగా కేసీఆర్ అసెంబ్లీకి రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడతారోనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ మూడో రోజు సమావేశాల్లో రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సభకు హాజరై ఇందుకు సంబంధించిన చర్చల్లో పాల్గొననున్నట్లు తెలిసింది. ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేసీఆర్ తొలిసారి సభకు హాజరు కానున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ సభకు ఒక్కసారి కూడా హాజరు కాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిసారిగా కేసీఆర్ అసెంబ్లీకి రానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడతారోనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం డిప్యూటీ అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, తొలిసారి మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రానున్నారు. ఈ నేపథ్యంలో ఏం మాట్లాడతారు, ఏ అంశాలపై ఒకవేళ మాట్లాడే అవకాశం ఉంది అంటారు, డీటెయిల్స్ ఇవ్వండి. డామని తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో ఈ రోజు కీలక పరిణామం చూసుకోబోతుంది. ఒకటి ఏంటంటే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు, రెండు ఆ బడ్జెట్ కి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవ్వాలని ఇప్పటికి నిర్ణయించున్నారు. సో ఈ నేపథ్యంలో ఆయన అటెండ్ కాబోతున్నారు. రైట్, అందరిలోనూ ఒకే ఆసక్తి, ఇంకా ఆసక్తి అయితే ఖచ్చితంగా నెలకొందని చెప్పారు మీరు అన్నట్టుగా. ఎలా అంటే కేసీఆర్ గ్యాప్ అంటే ఓటు ఎన్నికలు ఓటమి తర్వాత ఆయన అటెండ్ అవ్వలేదు మీరు చెప్పినట్టుగానే. సో ఈ అటెండ్ అవ్వబోతున్నారు ఫస్ట్ టైం, అంటే గవర్నమెంట్ మారిన తర్వాత ఆయన అసెంబ్లీ ఎన్నికలకి అసెంబ్లీ సెషన్స్ కి అటెండ్ అవ్వబోతున్నారు కాబట్టి ఆయన ఏం మాట్లాడబోతున్నారు, అందులో బడ్జెట్ సమయంలో అటెండ్ అవ్వబోతున్నారు కాబట్టి ఆబ్వియస్ గా ఆయన స్పీచ్ మీద కొంత ఉత్కంఠ అయితే ఉంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మేబీ వన్ ఈ రోజు మేబీ 1-1.5 అవర్ లేదా 2 అవర్స్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మేబీ వాయిదా వేసే అవకాశం ఉంది. ఈ రోజు చర్చకి అనుమతించబోవచ్చు కాబట్టి ఒక 2 డేస్ టైం తీసుకొని ఖచ్చితంగా దాని చర్చ జరుపుతారు. సో ఈ రోజు ఖచ్చితంగా మాట్లాడతారని అయితే మనం అనలేము. బట్ ఆయన రావటం అనేది కొంచెం చర్చనీయాంశంగా మారింది, ఎందుకంటే ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల ఓటమి, ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓటమి జరిగిన నేపథ్యంలో తీవ్ర ఘోరంగా ఓడిపోయిన నేపథ్యంలో కొన్ని అంశాలు, కొన్ని వారి కుమార్తె జైలుకి వెళ్ళటం అంశాలు, పార్టీ ఎమ్మెల్యేలు వచ్చగా
కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోవడం కానీ ఈ విధంగా వరుస పరిణామం జరుగుతున్న నేపథ్యంలో కొంత ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవాలి. ఇటువంటి పరిణామాలన్నీ జరిగిన తర్వాత ఆయన అసెంబ్లీకి అటెండ్ అవ్వబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కొంత ఆయనపైనే అందరూ కూడా ఆయన చేశారు రాబోతున్నారు, మాట్లాడతారా లేదా ఈ రోజు మేబీ బడ్జెట్ ని పూర్తిగా, ఎందుకంటే జనరల్ గా బడ్జెట్ సమావేశాలకు ఆయన చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఆయన ముఖ్యమంత్రిగా బడ్జెట్ వేరే మంత్రి ప్రవేశపెడుతున్నప్పుడు సభలో ఉండటం కానీ లేదంటే తర్వాత బడ్జెట్ గురించి వన్ స్టెప్ బై స్టెప్ చాలా క్లియర్ కట్ వివరించే ప్రయత్నం కానీ ఆయన గతంలో చేశారు. సో ఆబ్వియస్ గా బడ్జెట్ అనేది రాష్ట్ర యొక్క స్థితిగతులు నిర్ణయించారు కాబట్టి ఈ వార్షిక సంవత్సరానికి ఆబ్వియస్ గా ఆ బడ్జెట్ కి అటెండ్ అవ్వాలి. బడ్జెట్ లో సెషన్స్ అటెండ్ అయ్యి మొత్తం పూర్తిగా ప్రభుత్వం ఎటువంటి కేటాయింపులు జరుగుతుంది, ఏ రంగాలకు ఎలాంటి ఇచ్చింది, సో ఇవన్నీ కూడా ఆయన నిశ్చితంగా పరిశీలించి ఖచ్చితంగా మాట్లాడే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. బట్ ఈ రోజు బడ్జెట్ తర్వాత మేబీ సభని 2 డేస్ లో నెక్స్ట్ వీక్ వాయిదా అయితే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు మాట్లాడుకోవచ్చు. బట్ షోర్ షార్ట్ గా బడ్జెట్ అటెండ్ అవ్వాలని ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆయన అటెండ్ అవ్వడానికి సిద్ధమయ్యారు. సో రమణి రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.